నమస్తే విజయ్ మేడం నమస్తే ఉషా మేడం పేరెంటింగ్ విషయానికి వస్తే చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చేది ఏంటంటే ఒకటి మాట వినట్లేదు అని రెండు కౌన్సిలింగ్స్ దగ్గరకు వస్తే వీళ్ళకి దేని గురించి కూడా వాల్యూ తెలియట్లేదు అక్కడ డబ్బు విషయం కానివ్వండి కొన్ని కొన్ని వాల్యూస్ నేర్పించాలన్నా వీళ్ళు కనీసం తీసుకోవడానికి కూడా లేరు ప్రాపర్గా మా దగ్గర అసలు వినట్లేదు మేము చెప్పేది అని అంటూ ఉంటారు కౌన్సిలింగ్స్లో మీరు కూడా ఎక్కువ చూసి ఉండొచ్చు దీన్ని అంటే ఈ జనరేషన్ పిల్లలకి మనం తీసుకున్నట్టయితే అసలు వాళ్ళకి మనీ గురించి కానివ్వండి టైం వాల్యూ కానివ్వండి ఇవన్నీ తెలియాలంటే అసలు ఏ విధంగా అంటారు పిల్లలు అసలు వాళ్ళని ఏ విధంగా పెంచాలి అంటారు డబ్బు విషయం మాత్రం కొంచెం పని కట్టుకుని నేర్పించాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఒకప్పుడు మా పేరెంట్స్ని కానీ లేకపోతే అట్లా ఏంటంటే మేము కష్టపడటం చూసేవాళ్ళం సో ఏంటంటే కష్టం సుఖం చూస్తూ పెరిగినప్పుడు లేదా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఏంటంటే సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి డబ్బుల గురించి వస్తాయి ఇవాళ ఉన్నాయని రేపు లేవని ఎట్లా సర్దాలని కానీ ఎట్లా ఉండేది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎట్లయినా అందరికీ ఆదాయం అంటే సుమారుగా చూచాయిగా అందరికీ ఆదాయాలు పెరిగినాయి సో పిల్లల్ని ఉన్నంతలో బాగా పెంచాలనుకోవటం కష్టం తెలియకుండా పెంచాలనుకోవటం ఒకటి పేరెంట్స్ చేసే తప్పు అంటే ఏంటంటే మేము ఇవన్నీ అనుభవించలేకపోయాం మేము ఏదో కష్టాలు పడతా పెరిగాం మా పిల్లలకి ఆ కష్టం తెలియకూడదు అనుకుంటారు సో అదేంటంటే తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే పిల్లలకి కొన్ని వాటి విలువ తెలియదు అనమాట కష్టం విలువ కానీ ఆ డబ్బు విలువ గాని సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లలకి నువ్వు డబ్బు విలువ తెలవాలంటే ఏం చేయాలని అడిగావు డబ్బు విలువ తెలవాలంటే ఏం చేయాలంటే కొన్ని పనులకి వాళ్ళ వయసును బట్టి వాళ్ళు చేయగలరు అనుకున్న దాన్ని బట్టి వాళ్ళని తీసుకెళ్ళి కొనేటప్పుడు దగ్గర పెట్టుకుని అంటే దాని కాస్ట్ ఎంత ఉందో చూడటం అవసరమైతే కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళు కొనుక్కుంటాను అన్నప్పుడు మనమే తెచ్చిస్తే అది ఎంత అనేది వాళ్ళకి తెలియదు సో సపోజ్ ఇప్పుడు ఒక క్రికెట్ బ్యాట్ కొనుక్కుంటానని కానీ బ్యాడ్మింటన్ ర్యాకెట్ కొనుక్కుంటానని కానీ వాళ్ళు అడిగినప్పుడు ఎంత అవుతుంది అని మనం అడగాలి ఎంతలోది కొనుక్కుంటావు అని ఎందుకంటే అక్కడ చూస్తే ఐదు వందల నుంచి ఎన్నో వేల దాకా పాతిక వేల దాకా కూడా ర్యాకెట్స్ ఉంటాయి సో అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఎన్ని వేలది కొనమని అడిగారు అప్పుడు మన బడ్జెట్ దానికి అంటే సరిపోతుందా మనం దాన్ని ఇవ్వగలమా లేదా అనేది వాళ్ళకి మనం చెప్పగలగాలి నిర్మోహమాటంగా అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళు పదివేల ర్యాకెట్ అడిగారు అనుకోండి పదివేలది మనం వాళ్ళకి కొనివ్వటం అనవసరం అనుకున్నప్పుడు దాన్ని మనం చెప్పగలగాలి అంటే ఈసారికి నాలుగు వేలదే కొనుక్కో ఇప్పుడు తర్వాత నీ ఆట ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు కొనుక్కుందాం ఈ పదివేలు నీకు ర్యాకెట్కే ఇచ్చేస్తే ఇంటికి కావాల్సిన మిగతావి తేటానికి ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళకి చెప్పాలి మనం మన లోటుపాట్లు కష్ట సుఖాలు వాళ్ళకి తెలియకుండా ఉంచకూడదు అది ఖచ్చితంగా చేయాలి నువ్వు వాళ్ళు ఏ కోరిక కోరినా అది మనం ఇబ్బంది పడుతూ చేస్తున్నామని వాళ్ళకి దాచిపెట్టి చేస్తే ఏమవుతుందంటే తర్వాత తర్వాత డబ్బు విలువ తెలవదు మీరు చేసిన త్యాగం విలువ తెలియదు సో అది చూసుకోవాలి అప్పుడు ఏంటంటే ఓహో ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి మనకి పదివేలు కొనుక్కోవాలనిపించినా ఇప్పుడు మంత మన దగ్గర లేదు కాబట్టి మన దగ్గర నాలుగు వేలేకి సరిపడానే మనం ఈ ర్యాకెట్కి పెట్టగలం అనేది వాళ్ళకి తెలవాలి అదొకటి ఇంకొకటి వాళ్ళకి వచ్చిన అవగాహన ఉంది ఆ వయసుకు వచ్చారు అనుకున్నప్పుడు ఎనిమిది పదేళ్ళ నుంచే వాళ్ళు పెట్టే ఖర్చుకి ఎంత ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ చేత రాయించాలి అంటే ఇప్పుడు ఒక బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు కేక్ తెమ్మంటారు మనమే తెస్తాం అవన్నీ సో ఎంత అవుతున్నాయి వాటికి అనేది వాళ్ళ చేతే ఒక డైరీలాగా పెట్టి వాళ్ళు ఫైవ్ స్టార్ కొనుక్కుంటామంటారు లేకపోతే మేము అది తింటాం మమ్మీ అంటారు పిజ్జా తింటాం మమ్మీ అంటారు సో వాళ్ళు ఏమేం ఖర్చు పెడుతున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది వాళ్ళ చేత రాయించాలి ఇదొక పద్ధతి అంటే వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు కానీ ఇంకొక సిస్టమ్ కూడా ఏంటంటే నేను మా నాకు తెలిసిన వాళ్ళు నేను సలహా ఇచ్చిన వాళ్ళు నా క్లయింట్స్ ఫాలో అయ్యి మంచి రిజల్ట్ తెచ్చుకున్నామని చెప్పి చాలా సంతోషంగా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఏంటంటే మొత్తం నెల ఖర్చులు పిల్లల చేత రాయించడం అంటే రూపాయి ఖర్చు పెట్టినా పది రూపాయలు ఖర్చు పెట్టినా పదివేలు ఖర్చు పెట్టినా ఒక డైరీ లాగా ఒక జర్నల్లాగా రాయటం అన్నమాట సో ఎంత ఖర్చు అయింది అనేది సో వాళ్ళ చేత రాయించటం కొంచెం కష్టంతో కూడుకున్న పని అంటే అంత తేలిక కాదు ప్రతీది గుర్తు వాళ్ళ చేత రాయించి వాళ్ళు ఉంటారు ఒకసారి ఉండరు అన్నీ చెప్పి బడ్జెట్ వేయించడం అది వాళ్ళ చేత రాయించడం కష్టమే కానీ అసలు విలువ తెలియకుండా పోతుంది అని భయం వేసినప్పుడు ఆ పేరెంట్స్ ఇది చేశారు టూ మంత్స్ చేశారు వాళ్ళు ఇది తర్వాత గ్రాడ్యువల్గా వాళ్ళు ఆ పిల్లలు కోరే గొంతెమ్మ కోరికల్లో తేడా వచ్చిందని చెప్పి వాళ్ళు నాకు హ్యాపీగా ఫోన్ చేసి మరీ చెప్పారు అందుకని నాకు గుర్తుంది సో ఇది అంటే నేను ఇచ్చిన సలహానే అంటే ఒక నెల కానీ రెండు నెలలు కానీ వీలైతే ఇంకెక్కువ నెలలు కానీ రాయించమని చెప్పాను నెలలో మొత్తం పెట్టే ఖర్చు అంతా వాళ్ళ చేత ఇదిగో దీనికి ఎంత అయింది పాల బిల్ ఎంత అయింది కరెంటు బిల్లు ఎంత వచ్చింది మీరు పిజ్జాలు ఇవన్నీ ఆర్డర్ చేసినప్పుడల్లా ఇవన్నీ వస్తే ఏంటంటే నెక్స్ట్ టైం ఆ వేళ బిల్లు చూసి నెక్స్ట్ టైం వాళ్ళు పిజ్జా అడిగేటప్పుడు ఆలోచించి అడగటం అట్లాగే ఐస్ క్రీమ్స్ కానీ ఏదన్నా అడిగి అసలు ఖర్చు పెట్టేటప్పుడు తినకూడదని కాదు ఇది కాదు అసలు ఏదైనా సరే అడిగే ముందల ఆలోచించటం అనేది వాళ్ళకి అర్థమైంది సో మనీ మేనేజ్మెంట్ అనమాట సో ఇష్టం వచ్చినట్టు అంటే మనకి వచ్చేస్తున్న దానికి వాళ్ళకి తెలియదు పాపం ఎంత వస్తున్నాయి ఎంత ఖర్చు పెట్టాలి ఇవేం తెలియదు వాళ్ళకి తినాలనిపించింది వాళ్ళు అడుగుతారు మనం కదా చెప్పాలి ఇట్లా ఇట్లా ఇక్కడ ఇబ్బంది ఇట్లా తెలుసుకోవాలి నిజం చెప్పాలంటే మన దగ్గర ఇబ్బంది లేనంత డబ్బు ఉంటే కూడా డబ్బు తెలియ చెప్పటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అది గ్రాంటెడ్గా తీసుకున్నప్పుడు డబ్బు మన నెత్తి మీద స్వారీ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి పెద్దయిన తర్వాత ప్లస్ పరిస్థితులు ఉల్టా పొల్టాయి అంటే ఇవాళ ఉన్న ప ఫైనాన్షియల్ పొజిషన్ రేపు లేదనుకో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు దాన్ని హ్యాండిల్ చేయలేక సో అందుకని డబ్బు విలువ డబ్బు ఉన్నా సరే పిల్లలకు డబ్బు విలువ మాత్రం నేర్పించి తీరాలి అట్లాగే ఇంకోటి నేనేమంటానంటే చిన్న చిన్న టాస్క్స్ వాళ్ళ వాళ్ళకి అప్పు చెప్పాలి అప్పు చెప్పి వాళ్ళు దాన్ని అది చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళు అడిగిన దానికి రివార్డ్ కింద డబ్బులు ఇవ్వాలి డబ్బులు కానీ వస్తువు కానీ ఏదైనా సరే ఇప్పుడు నేను ఇందాక తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్ ర్యాకెట్టే ఉంది సో అదేంటంటే నాలుగు వేలు అవుతుంది నువ్వు ఆరు వేలది కావాలంటావు నీకు ఆరు వేల ర్యాకెట్ నేను కొని పెడతాను ఎప్పుడు నువ్వు పొద్దున్నే ఆరు గంటలకి రోజు టంచనుగా ఒక నెల రోజుల పాటు నేను లేపకుండా నువ్వు లేచి స్కూల్కి రెడీ అయితే నీకు ముప్పై ఒకటో రోజున నీకు ఆరు వేల ర్యాకెట్ నీ దగ్గర ఉంటుంది అని చెప్పినప్పుడు ఏంటంటే దానికోసం ఎంత కష్టపడాలి ఒక వస్తువు మనం సాధించాలంటే సంపాదించుకోవాలంటే ఎంత కష్టం పెట్టాలి ఎంత ఆ లేవగలగాలి పొద్దున ఆరు గంటల కంటే రాత్రి బుద్ధిగా పదింటికి కల్లా పడుకోవాలి అవునా ఒక రోజు పడుకోడు రెండు రోజులు పడుకోడు మూడో రోజు అట్లాగే పడుకోకపోతే లేవలేడు సో నేను మావాడితోనే ఇది పెట్టాను అంటే ర్యాకెట్ విషయంలో కాదు వేరే విషయంలో ఏదో అడిగినప్పుడు సో నేనేం చెప్పానంటే ఫిఫ్టీన్ డేస్ నువ్వు రాత్రి పదింటికి పడుకుని పొద్దున్నే ఐదింటికి లేస్తే మా వాడు అడిగింది కొని పెడతానని చెప్పాను ఆ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా ఒక స్ట్రెచ్లో రావటానికి ఎన్ని పోస్ట్ పోన్మెంట్లో అంటే పదిన్నరకు పడుకోడు ఏదో సినిమా పెట్టుకుంటాడు మధ్యలో అవుతుంది అంటాడు లేకపోతే ఎగ్జామ్కి చదువుకుంటానంటాడు ఏదన్నా కానీ నేనైతే ఏం చెప్పానంటే పదింటికి పడుకోవాలి ఐదింటికి లేవాలి నువ్వు ముందే చదువుకుంటావో పొద్దున్నే లేచి చదువుకుంటావో రోజంతా టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటావో నాకు అనవసరం నీ బాడీ క్లాక్ సెట్ అవ్వాలి టెన్ టు ఫైవ్ నువ్వు టెన్కి పడుకోవాలి ఫైవ్కి అది ఆ ఫిఫ్టీన్ డేస్ స్ట్రెచ్కి స్ట్రెచ్ కంటిన్యూస్గా వాడు చేయటానికి పట్టింది సో వాడు అడిగి అంటే ఏంటి అల్టిమేట్గా తను అడిగింది నా చేత నా దగ్గర నుంచి తీసుకోవటానికి రెండు నెలలు టైం పట్టింది అంతే కదా నెలన్నర కంటిన్యూస్గా పదిహేను రోజులు చేయలేకపోయాడు రెండు రోజులు చేయటం మళ్ళీ బ్రేక్ రావటం మళ్ళీ ఎప్పుడో నాలుగు రోజుల తర్వాత ఇవాళ నుంచి చేస్తానంటాం బ్రేక్ రావటం సో వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట మనకి ఏదన్నా సాధించాలి నిజంగా అంటే అది ఇంత కష్టం సెల్ఫ్ కంట్రోల్ ఇవన్నీ అలవాటు అవుతాయి సో ఇంకొకటి పిల్లల చేత చిన్న చిన్న పనులు కూడా అంటే పార్ట్ టైమ్స్ జాబ్స్ లాగా కూడా చేయించాలి వాళ్ళు ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళు సొంతగా ఏదన్నా చేస్తాను అంటే కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నేను ట్రై చేశాను ఏంటంటే ఈ చిన్నపిల్లలు మామూలుగా ట్యూషన్ పెట్టుకునే స్తోమత లేని వాళ్ళకి ఇంటి చుట్టుపక్కల పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాచ్మ్యాన్ పిల్లలు మన మెయిడ్స్ పిల్లలు అట్లా ఉంటారు కదా వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి నేను ట్యూషన్ చెప్పమనే దాన్ని వీళ్ళని చెప్పమని వాళ్ళ మించి ఏం తీసుకునే వాళ్ళం కాదు నేనే వాళ్ళు టైమ్ స్పెండ్ చేసి ఆ పని చేస్తున్నందుకు నేనే రివార్డు కింద ఏదో ఒకటి ఇచ్చేదాన్ని సో అప్పుడు అది వీళ్ళు సంపాదించిన దాని కింద అవుతుంది కదా సో ఒక మూడు వేలో నాలుగు వేలో ఇప్పుడు నేను వాళ్ళకి ట్యూషన్ చెప్పినందుకు రోజు గంట సేపు వారానికి ఐదు రోజులు చెప్పినందుకు నెల చివరిలో నేను ఐదు వేలు ఇస్తే ఐదు వేలు సంపాదించడానికి ఎంత కష్టం అనేది వాళ్ళకి ఆ డబ్బు విలువ అప్పుడు తెలుస్తుంది వేరే వాళ్ళు సంపాదిస్తే ఖర్చు పెట్టడం తేలిక అదే ఐదు వేలు మనం సంపాదించాలి అంటే ఎంత టైం స్పెండ్ చేయాలి ఎంత ఎనర్జీ స్పెండ్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది సో ఇట్లాంటివి గనక మన పిల్లలతో మనం కొంచెం అంటే ఆ ప్రేమని కాస్త పక్కకు పెట్టి ఆ బాధ్యతగా గనక కొన్ని పనులు చేయగలిగితే ఇట్లా బడ్జెట్స్ రాయించటం వాళ్ళు అడిగే ఖర్చుకి వాళ్ళనే ఏదో ఒక పని చేసి దానికి దాన్ని వాళ్ళు అడిగింది మనం వాళ్ళకి రివార్డ్గా ఇవ్వటం అట్లాగే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు చేయగలిగిన పార్ట్ టైం జాబ్స్ చేపించటం ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు విలువ అనేది తెలుస్తుంది చాలా సందర్భాల్లో ఇవి మనం పాటించము అసలు ఆ థాట్ కూడా రాదు ఎక్కువ ప్యాంపరింగ్ అలవాటు పడిపోయారు మా జనరేషన్ అయితే నేను మా పిల్లల్ని ఎయిత్లో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్కి పంపిద్దామని నేను చెప్పాను మా వారు ఒప్పుకోలేదు ఇప్పుడు ఒకళ్ళు ఒప్పుకుంటే ఒకళ్ళు ఒప్పుకోరు కదా ఆ వాళ్ళకే తెలుస్తుందిలే వాళ్ళకే ఇదని తర్వాత అస్సలు లెక్క లేకుండా పోయింది ఇలాంటి అంటే నేను అన్నాను మొక్క అనేది బానే వంగ వంగున అని చెప్పి మనం వాళ్ళకి ఒక వయసు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియ తెలియచెప్పాలి అదేమి మన అంటే మన స్థాయి తగ్గినట్టు కానీ లేకపోతే వాళ్ళని ఏదో మనం అంటే సరిగ్గా పెంచినట్టు కానీ రాదు నిజం చెప్పాలంటే ఇంకా వాళ్ళల్లో ఇంకా కొన్ని మనం వాల్యూ యాడ్ చేస్తున్నట్టు లెక్క చాలా మంది పేరెంట్స్ ఇది అర్థం చేసుకుంటే మేబీ పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్